బ్యాంక్పై ఆర్బీఐ మారిటోరియం విధించడంతో ఖాతాదారుల్లో టెన్షన్ కనిపిస్తోంది. కొన్నాళ్లుగా నిధుల కొరత ఎదుర్కొంటున్న ఎస్ బ్యాంక్ గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో మారిటోరియం విధించడం తప్ప ఆర్బీఐకి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో నెలకు 50,000 మాత్రమే విత్డ్రా చేసుకోవాలని ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఈ చర్యపై డిపాజిటర్లలో ఆందోళన కనిపిస్తోంది. దీంతో ముంబై, ఢిల్లీ సహా పలు మెట్రో నగరాల్లో ఎస్ బ్యాంక్ ఏటీఎంల ముందు జనం బారులు తీరి కనిపిస్తున్నారు. చాలా వరకు ఎస్ బ్యాంక్ ఏటీఎంలలో డబ్బులు లేకుండా పోయాయి. చాలా మంది ఆన్లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇది 50,000కే పరిమితం అవ్వడంతో మిగతా డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుందో అన్న టెన్షన్ ప్రస్తుతమైతే కనిపిస్తోంది. ముందుగా చెప్పినట్టుగా 50,000 మాత్రం ఇస్తున్నారని ఖాతాదారులు చెప్తూ ఉన్నారు. రియాక్షన్ థోడా షాకింగ్ థా కి సడన్లీ ఏసా హో గయా కర్కే, క్యూంకి ఆర్బీఐ నే భీ లిమిట్ 50,000 కా డాల్ దియా కర్కే, తో థోడా సా షాకింగ్ థా. తో ఏటీఎమ్స్ యో ట్రై కియే లేకిన్ సారా ఏటీఎమ్స్ బ్లాక్ కర్ దియే థే ఎస్ బ్యాంక్ వాలే నే, తో ఎన్ఎఫ్టీ భీ నహీ హో రహా థా. తో మార్నింగ్ మే మే 7 o'clock సే రుకా థా యహాన్ పే కి బ్యాంక్ ఓపెన్ హోతే హీ మేరా వో జో డిపాజిట్ హై వో లే లూ కర్కే. నహీ, బ్యాంక్ వాలే నే అచ్చా కోఆపరేట్ కియా, 5 మినిట్ మే దే దియా జో అమౌంట్ థా ముజే. तो उनका कोऑपरेशन अच्छा है बैंक का. और ओवरऑल नहीं, ऐसा लगा नहीं था. 2 साल हो गए उसको, लगा नहीं था ऐसा होगा, लेकिन पता नहीं सडनली क्या हो गया तो करना पड़ा. तो जब पहली बार ये पता चला तो एक बहुत ही शॉकिंग न्यूज़ था, बिकॉज यस बैंक इज़ अ वेरी बिग बैंक. बट आई थिंक जो आरबीआई ने डिसीजन लिया है ये टू मेक इट मोर स्ट्रॉन्ग, टू मेक इट मोर स्ट्रक्चर्ड. और फाइनेंशियल इंस्टीट्यूशंस लाइक SBI और LIC आ रहे हैं. तो आई थिंक आफ्टर 3rd of April दिस विल कम टू बी अ स्ट्रॉन्गर बैंक देन जो प्रॉब्लम्स चल रहे थे. तो वही है कि सिस्टम पे भरोसा है, आरबीआई पे भरोसा है, तो डिपॉजिटर्स का पैसा नहीं डूबेगा. और जिस तरीके से अब मैं 50,000 विड्रॉ करने आया था तो द स्टाफ बहुत कोऑपरेटिव है, मतलब जल्द से जल्द सिस्टमेटिकली वो लोग जिसका जो 50,000 जो लिमिट सेट है आरबीआई के रजिस्ट्रेशन से वो दे रहे हैं. మరోవైపు ఎస్ బ్యాంక్ పై ఆర్బీఐ మారిటోరియం విధించడంతో స్టాక్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. ఇవాళ ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్ లో ఉంది. మరోవైపు ఎస్బీఐ కాన్సార్షియం ఆధీనంలోకి ఎస్ బ్యాంక్ ను తీసుకుంటున్నారని చెప్పడంతో ఎస్ బ్యాంక్ షేర్లు నిన్న ఉత్సాహంగా కనిపించాయి. కానీ ఇవాళ ట్రేడింగ్ లో ఎస్ బ్యాంక్ షేర్లు 24% వరకు నష్టపోయింది. సో ఎస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ గా ఎస్బీఐ మాజీ CFOను నియమించారు. బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసింది. ఎస్ బ్యాంక్ కోలుకునేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ చాలా సమయం ఇచ్చింది. కానీ ఈ టైంలో అలాంటి పురోగతి ఏదీ కనిపించలేదు. అందుకే మారిటోరియం విధించడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. మరోవైపు స్టాక్ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్ కూడా చాలా వరకు కనిపిస్తోంది. కరోనాకు స్టాక్ మార్కెట్లకు లింక్ పెడుతూ ట్రంప్ కామెంట్లు చేయడం కూడా ప్రభావం చూపిస్తోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ బలమైందని, దీనికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఎస్ బ్యాంకు విషయంపై ఖాతాదారులకు ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఎస్ బ్యాంక్ పరిస్థితి త్వరలోనే బాగుపడుతుందని శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటికే ఎస్ బ్యాంకు చాలా టైం ఇచ్చామన్నారు. చర్యల్లో పురోగతి లేకపోవడంతోనే మారిటోరియం విధించామన్నారు. They explain in detail the background of our decision, and your question was how soon it will be done. It will be done very swiftly, it will be done very fast. 30 days which we have given is the outer limit, and you will see very swift action from the Reserve Bank of India to put in place a scheme to revive the Yes Bank. There is always a question that RBI acted prematurely. There could be another view that why did you take so long. We have been, as we have explained, we have naturally a market based resolution of the problem
a bank-led, investor-led resolution of the problem is always preferable. We have said that in our press statement yesterday also. So naturally, you have to give time to the bank, to the management, to, you know, take whatever steps or whatever efforts they need to take. And the bank did try over the last several months. Yeah. So when we found that it was not working out, so therefore, we cannot wait and we should not wait any longer, RBI decided to intervene.